అనంతపురం జిల్లా దరాహోన్నూరు గ్రామ శివార్లోని హెచ్ఎల్సీ ప్రధాన కాలువపై ఉన్న ఐరన్ వంతన కుప్పకూలింది. దీంతో రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2020 సంవత్సరంలో హెచ్ఎల్సీ ప్రధాన కాలువపై ఉన్న వంతన కూలింది. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఏడాది తర్వాత 2021లో రైతులే చందాలు వేసుకుని 3 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఐరన్ వంతన నిర్మించుకున్నారు. అది కూడా నిన్న కూలిపోవడంతో పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాలువలో నీరు ప్రవహిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని, కిలోమీటర్ దూరంలో ఉన్న పొలంలోకి వెళ్లేందుకు 15-20 కిలోమీటర్లు చుట్టేసుకుని వెళ్లాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాల కింద బిడ్డి పడిపోయినందున 2022లో ఐరన్ బిడ్డి తయారు చేసుకున్నాము. రైతులు 120,000 వేసుకొని 26వ తారీఖు నైట్ బిడ్డి ఇంకో స్లాబ్ నుండి పడిపోయి ఇప్పుడు బాలాడడానికి వీలుగా లేదు. పడిపోయిన రైతులకి 9 కిలోమీటర్లు పోయేదానికి వచ్చేదానికి 18 కిలోమీటర్లు అయింది. మాకు చేనుల్లో పొలాల్లో పోయినా పని సాగడం లేదు.